మునుగోడు ఉప ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు సెమీఫైనల్ గా భావిస్తూ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతల దృష్టి అంతా ఇప్పుడు పైనే ఉంది నేతలంతా మునుగోడు వైపు కదిలారు గతంలో నాగార్జున సాగర్ లో అనుసరించి విజయం సాధించినట్టుగానే ఇక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించింది మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే వారికి అప్పగించిన మండలాల్లో మకాం వేసి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు లబ్దిదారులతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు అన్ని గ్రామాల్లోనూ టిఆర్ఎస్ నేతలు ఓటర్లను నిత్యం కలుస్తూ వారిలో మమేకమైపోయారు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి కోసం కేసీఆర్ చేపట్టిన పనులు రైతు బంధు దళిత బంధు రైతు బీమా ఆసరా పిన్షన్లు కేసీఆర్ కిట్లు మిషన్ భగీరథి ద్వారా ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు అందిస్తున్న విధానాన్ని వివరిస్తున్నారు సంస్థాన్ నారాయణపూర్ మర్రిగూడ నాంపల్లి మండలాల్లోని తండాల్లో తిరుగుతూ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడాన్ని హైదరాబాద్ గిరిజనుల కోసం సేవాలాల్ భవన్ నిర్మాణం గిరిజన రిజర్వేషన్ల నాలుగు శాతం పెంచడాన్ని తెలియజేస్తున్నారు తమ గ్రామాలకు వచ్చిన టిఆర్ఎస్ నేతలకు గ్రామస్తులు హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారు ఉప ఎన్నిక రావడానికి గల కారణాలు విడమరిచి చెబుతున్నారు టిఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది ప్రభుత్వం నుంచి తాము పొందుతోన్న సహాయాన్ని మరువలేవని కేసీఆర్ తమకు పెద్ద కొడుకుగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో టిఆర్ఎస్ నేతలు ఉత్సాహంతో ఉన్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకేనని అంటున్నారు మొత్తం మీద మిగతా పార్టీల కంటే టిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందంజలో ఉందనే చెప్పవచ్చు